ఇన్ఫర్మేషన్ మన టాస్క్ ఫోర్స్ టీమ్ అరౌండ్ 6 మెంబర్స్ ఫేక్ గల్ఫ్ ఏజెంట్స్ని పట్టుకున్నారు. సో దీంట్లో కేశవాణి శ్రీనివాస్, సూర రాజబాబు, పల్లె శ్రీనివాస్, పల్లె ప్రశాంత్, బుక్యరాజు, వేముల లక్ష్మీనారాయణ. సో వీళ్ళందరూ ఇన్నోసెంట్ పీపుల్ నుంచి డబ్బులు తీసుకోండి, వాళ్ళని గల్ఫ్కి పంపిస్తాను, గల్ఫ్లో జాబ్ ఇస్తాను అని చీట్ చేస్తున్నారు. సో వీళ్ళ దగ్గర ఏ గవర్నమెంట్ నుంచి ఏ ఆథరైజేషన్ కూడా లేదు, అండ్ అక్కడ కాంటాక్ట్ కూడా లేదు. వీళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 30 పాస్పోర్ట్స్ రికవర్ అయింది. అండ్ సో ఇలాంటి ఫేక్ గల్ఫ్ ఏజెంట్స్ సిరిసిల్లాలో జరుగుతుంది. సో ఇన్నోసెంట్ పీపుల్ ఆర్ గెటింగ్ ట్రాప్డ్ ఇన్ టు దిస్. ఎవరికానో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వస్తే, ఎవరైనా గల్ఫ్కి వెళ్ళాలంటే గల్ఫ్లో జాబ్ ఇప్పిస్తాము, డబ్బులు ఇవ్వండి అంటే, ఒకసారి మీరు మా గల్ఫ్ సెల్ ఉంది, మా గల్ఫ్ సెల్లో ఆథరైజ్ ఏజెంట్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ ఉంది, వీళ్ళు వచ్చి వాళ్ళు ఆథరైజ్ ఏజెంట్సా కాదా అని కనుక్కోవచ్చు. ఆథరైజ్ ఏజెంట్స్ అంటే మళ్ళీ గల్ఫ్కి వెళ్ళడానికి టైంలో కూడా ఒకసారి రిజిస్టర్ చేసుకోండి, ఇక్కడ నేను గల్ఫ్కి వెళ్తున్నాను, ఈ కంపెనీకి పనికి వెళ్తున్నాను అని మన గల్ఫ్ సెల్లో ఒకసారి ఎంట్రీ పెడితే, ముందు ఏమైనా ప్రాబ్లం అయితే, ఆఫ్టర్ సమ్ డేస్ ఇఫ్ దెర్ ఇస్ సమ్ ప్రాబ్లం, మనం కూడా వీ విల్ ఆల్సో హ్యావ్ అ వ్యాలిడ్ డాక్యుమెంట్ టు ఎన్ష్యూర్ దట్ ఫర్దర్ యాక్షన్ క్యాన్ బి టేకెన్. సో ఇదొకటి. అండ్ రిగార్డింగ్ గల్ఫ్ ఏజెంట్స్, ఎవరికానో ప్రజలకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, ఇట్లా ఫేక్ గల్ఫ్ ఏజెంట్స్ ఉన్నారు అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు గల్ఫ్ సెల్ కూడా చెప్పొచ్చు, పోలీస్ స్టేషన్ కూడా చెప్పొచ్చు, నా ఆఫీస్ కూడా చెప్పొచ్చు. కంప్లైంట్స్ బాక్స్ కూడా ఉన్నాయి, ఆల్మోస్ట్ 55 కంప్లైంట్ బాక్స్ ఉన్నాయి, అక్కడ కూడా మీరు అనానిమస్గా పిటిషన్ కూడా ఇవ్వచ్చు. మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నాం. అలా ఈ 6 మెంబర్స్లో ఒక పర్సన్ రిపీటెడ్ అఫెండర్, ఆల్రెడీ దాని మీద కేసు ఉంది, ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడు, బట్ స్టిల్ ఈజ్ కంటిన్యూయింగ్ ద సేమ్ థింగ్. సో ఇట్లాంటి రిపీటెడ్ అఫెండర్స్ మీద మనం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. అండ్ ఫర్దర్ ఇఫ్ హీ డస్ నాట్ చేంజ్ హిస్ యాటిట్యూడ్, వీఆర్ థింకింగ్ ఆఫ్ పుట్టింగ్ హిమ్ అండర్ PDAct. సో ఆల్ గల్ఫ్ ఏజెంట్స్ బీవేర్ ఆఫ్ దిస్. ఎవరైనా ఫేక్ గల్ఫ్ ఏజెంట్స్ ఎవరైనా ఇన్నోసెంట్ పీపుల్కి చీటింగ్ చేస్తున్నారు అంటే 100% వాళ్ళకి PDAct పెడతాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వింతలు, విశేషాలు, రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా సిరిసిల్ల యూట్యూబ్ ఛానల్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. మీ అల్లరమేష్.